బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో చిరుత సంచారం స్థానికుల్లో గుబులు రేపుతుంది. మోపాల్ మండల్ కులాస్పూర్ గ్రామంలో చిరుత సంచరించింది. 7 గొర్రెలు 3 మేకలను వెంటాడినట్టు స్థానికులు తెలుపుతున్నారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు చిరుత జాడలను పరిశీలిస్తున్నారు. గత 4 రోజులుగా చిరుత సంచరిస్తుందని స్థానికులు తెలుపుతున్నారు. వెంటనే బోను ఏర్పాటు చేయాలని, చిరుత నుంచి తనను రక్షించాలని కోరుతున్నారు గ్రామస్తులు. అరిస్తేనే అది వెళ్ళిపోతుంది. మనము ఇందుకు ఎవరికి ఈ కిదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్ చెప్పండి, మరి నిజామాబాద్ జిల్లాలో అయితే చిరుత సంచరిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఎన్ని రోజులుగా చిరుత సంచరిస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మోపాల్ మండలంలో కులాస్పూర్ గ్రామంలో గత కొంతకాలంగా చిరుత పులులు సంచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఏదైతే గొర్రెలు మేకల మందకు సంబంధించిన ఎవరైతే కాపరులు ఉంటారో వాళ్ళకి గతంలో కూడా ఇలా చాలా సార్లు కనబడినప్పుడు కూడా అధికారులకు చెప్పారు. కానీ ఏదైతే అంటే ఎప్పుడు కనబడుతుంది అనే విషయాలు తెలియదు కాబట్టి అధికారులు కూడా అక్కడ సంబంధించిన బోన్లు అయితే ఏర్పాటు చేశారు. కానీ నిన్న అంటే ఈ 2 రోజులుగా గత చిరుత పులులు కనబడ్డాయని చెప్పి ఎవరైతే కాపరులు ఉన్నారో వాళ్ళు చెప్పడం జరిగింది. 7 గొర్రెలు 3 మేకలపై వేటాడినట్లు కూడా స్థానికులు సమాచారం ఇస్తున్నారు. ఘటనా స్థలానికి ఫారెస్ట్ అధికారులు వచ్చి పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత 4 రోజులుగా చిరుత సంచరిస్తున్నట్టుగా గ్రామస్తులు చెప్పారు. వెంటనే బోన్ ఏర్పాటు చేయాలి, చిరుత నుంచి గ్రామాన్ని అలాగే గ్రామస్తులని రక్షించాలి, ఏదైతే మేకల కాపురులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కోరుతున్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు కూడా బోన్లు ఏర్పాటు చేయలేదని చెప్పి కూడా కోరుతున్నారు. ఇప్పటికైనా బోన్లు ఏర్పాటు చేసి చిరుత పులులు సంచరిస్తున్నాయి. దీనివల్ల ఇప్పటివరకే గ్రామంలో అంతా కూడా తీవ్ర భయాందోళన నెలకొన్నారు. ఎవరు కూడా బయట రావద్దని కోరారు. కానీ ఇప్పటికైతే బోన్లు ఏర్పాటు చేశారు, వాటికి సంబంధించిన నీరు లేకనే బయటకు వస్తున్నాయని చెప్పి కూడా ఒక పక్క అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే బోన్లు ఏర్పాటు చేస్తాం, ఎవరు కూడా గ్రామస్తులు భయపడొద్దని కూడా అధికారులు ధైర్యం చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే రాజేష్, మరి ఘటనా స్థలంలో ఫారెస్ట్ అధికారులు కూడా వచ్చి చూసినట్టు తెలుస్తుంది. సో వాళ్ళైతే చిరుత జాడను ఏమైనా కనిపెట్టారా? చిరుత సంచరిస్తున్న ప్రదేశాన్ని కానీ ఫారెస్ట్ అధికారులు కనిపెట్టారా? అక్కడ అలాగే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే అవకాశం ఏమనుందా? ఫారెస్ట్ అధికారులు ఏమంటున్నారు? దాంతో పాటు కూడా చిరుత సంచరిస్తున్న ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాలన్నిటి కూడా ప్రత్యేకమైన బోన్లు ఏర్పాటు చేస్తారు. దానికి సంబంధించి కూడా ఆ చుట్టుపక్కల ఉన్న చెట్ల పొదల్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా చిరుత ఉన్నట్టుగా గ్రామస్తులు ఒక ఫోటోని విడుదల చేశారు. అంటే డే టైంలో ఎప్పుడైతే కనబడ్డదో ఆ దూరం నుంచి ఒక ఫోటో విడుదల చేశారు. ఆ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాని కోణంలోనే ఇప్పటి వరకు అధికారులు విచారణ చేస్తున్నారు, సంఘటన స్థలానికి వచ్చారు. చిరుత సంబంధించిన ఆనవాళ్ళు కూడా గుర్తించినట్లుగా తెలుస్తుంది. కానీ బోన్లు ఏర్పాటు చేసి చిరుత నుంచి ఎలాంటి భయపడద్దు, వాటిని చిరుత కోసం బోన్లు ఏర్పాటు చేశాము, మళ్ళీ ఒకరు వస్తే కనుక ఈసారి కట్టుదిట్టమైన నిర్ణయాలు తీసుకుంటాము అని చెప్పి కూడా అధికారులు హామీ ఇచ్చారు. సేమ్ టైం గ్రామస్తులు కూడా ఒక పక్క భయాందోళన గురవుతున్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా జాగ్రత్తలు ఉండాలని చెప్పి కూడా గ్రామ పెద్దలు కూడా గ్రామస్తులు కోరుతున్న పరిస్థితి నెలకొంది. అయితే రాజేష్, మరి మోపాల్ మండలంలో ప్రధానంగా చూసుకున్నట్టయితే చిరుత సంచరించడం ఇదే మొదటిసారా? ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా? అలాగే అక్కడ గొర్రెలను కూడా వెంటాడినట్టు స్థానికులు చెప్తున్నారు, అసలు వారు ఏమంటున్నారు? ఒక నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మోపలే కాదు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కామారెడ్డి కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, చాలా ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అంటే పొలాలు లేకపోతే పంట పొలాలకు సంబంధించి ఎక్కడెక్కడ చెట్ల పొదలు ఉంటాయో అక్కడ చిరుత పులు ఉన్నట్టు తెలుస్తుంది. ఇటీవల నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మోపాలే కాకుండా ఇక్కడ నాగరం ప్రాంతంలో ఏదైతే డంపింగ్ యార్డ్ ఉందో డంపింగ్ యార్డ్ పైన కూడా చిరుత పులి చాలా సేపు అంటే సుమారు గంటన్నర పాటు కూడా చిరుత పులి ఒక బండరాయిపై ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా ఇలాంటి ఆ వీడియో వైరల్ అయిందని చెప్పుకోవచ్చు. అప్పుడు కూడా బోన్లు ఏర్పాటు చేస్తారు. కానీ ఇదంతా ఏంటంటే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇదంతా కూడా పంట పొలాలకు సంబంధించి మారుమూల ప్రాంతాల్లో ఉంటది కాబట్టి ఇదంతా కూడా చిరుత పులులు బయటకు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికప్పుడు అధికారులు నిమగ్నం అయ్యారు. దానికి సంబంధించి కూడా అధికారులు చర్యలు చేపడుతున్నారు. అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు ఒకసారిగా బయట ఆందోళనకు గురవుతున్న పరిస్థితి నెలకొంటుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు కూడా
తీవ్ర భయాందోళనకు గురవుతారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామస్తులతో పాటు ఆ గ్రామ పెద్దలతో పాటు అలాగే అధికారులు కూడా స్థానికంగా ఎక్కడైతే సంఘటనలు చోటు చేసుకున్నాయో ఇప్పుడు అంటే క్యాజువల్ గా ఏదైతే చిత్తపుల్లు వచ్చి ఆ పుల్ల మేకల పైన కానీ గొర్రెల పైన కానీ సంబంధించిన దాడులు చేస్తే కనుక అక్కడికి వచ్చి చర్యలు తీసుకునేందుకైతే సిద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు. దాంతో పాటు ప్రత్యేకమైన బోన్లు అయితే ఏర్పాటు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.